ఓసారి వ్యవస్థ క్రమబద్ధమైతే మధుమేహం పోవడాన్ని మీరే చూస్తారు. 6 వారాల్లో మీ మధుమేహం పోయేలా చూస్తాం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీరంలో ఒక సాధారణ అస్థిరత ఉంది. జీవశక్తుల్లో ఇంకా శరీరంలో స్థిరత్వం తీసుకొచ్చే కొన్ని సరళమైన ప్రక్రియలు వాళ్లకి నేర్పించావంతే. చిరుధాన్యం శక్తిని చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది, అంటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. నాకు తెలుసు, ఇవాళ భూమి మీదనే అతిపెద్ద మహమ్మారిల్లో ఒకటిగా ఉన్నది మధుమేహం. అయితే ఈ రోజుల్లో అందరూ కేవలం రక్తంలోనో లేదా మూత్రంలోనో షుగర్ చెక్ చేసుకుని ఒక నిర్ధారణకు వస్తున్నారు. షుగర్ ఉండడాన్ని ఫలానా అవయవానికి ముడిపెడుతున్నారు, ముఖ్యంగా ప్యాంక్రియాస్కి. అది విఫలమైందనో లేదా సరిగ్గా పనిచేయడం లేదనో అంటున్నారు. కానీ యోగాలో దాన్ని అలా చూడం. యోగ సంప్రదాయం ప్రకారం మీ వ్యాన ప్రాణం సరిగ్గా పనిచేయకపోతే ఒకటేమిటంటే మధుమేహం వస్తుంది. ప్రాథమికంగా అది శరీరంలోని స్థిరత్వం లోపించడం. మీరు షుగర్ని మాత్రమే కొలుస్తున్నారు, షుగర్ అతిగా ఉండొచ్చు, కానీ విషయం అది కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీరంలో ఒక సాధారణ అస్థిరత ఉంది. మీరు ఏ సాధన చెయ్యనట్లయితే ఒక సులువైన మార్గం ఏంటంటే భూమితో స్పర్శలో ఉండటం లేదా మట్టితో. మట్టిలోని సారం ఇంకా శరీర ఆరోగ్యం ముడిపడి ఉంటాయి. మీరు మట్టితో స్పర్శలో ఉంటే, మీరు కొద్దిగా ఒకవేళ వ్యవసాయం చేయనట్లయితే, కొద్దిగా తోట పని చేస్తే, ఉత్త కాళ్ళు వట్టి చేతులతో తోట పని చేస్తే, if that is also not possible, you are living in a nest. అది కూడా సాధ్యం కాకపోతే మీరు గూడులో నివసిస్తున్నట్టే. ఒకవేళ కుదరకపోతే కనీసం మడ్బాత్ అయినా చేయండి. కొంచెం మట్టిని తెచ్చుకొని దాన్ని శరీరంపై పూసుకొని 30 నుండి 40 నిమిషాల పాటు ఎండనిచ్చి ఆ తర్వాత మీరు దాన్ని కడిగేయండి. కనీసం కొన్ని నెలలకి ఒకసారైనా ఇలా చేయండి. కాబట్టి చెప్పులు లేకుండా మీ గార్డెన్లో నడవడం లాంటి చిన్న చిన్న పనులు చేసినా సరే మీ వ్యాన ప్రాణంలో తగినంత స్థిరత్వం వస్తుంది. కొన్ని యోగ క్రియలు వ్యవస్థలో ఏ విధమైన స్థిరత్వం తీసుకొస్తాయి అంటే, కాలక్రమేణా అవి సహజంగానే చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం నుంచి పూర్తిగా బయటపడిన వాళ్లు మా వద్ద కొన్ని 100ల మంది ఉన్నారు. వారిలో చాలామందికి మేము అసలు మధుమేహ చికిత్సే అందించలేదు. వాళ్ల జీవశక్తుల్లో ఇంకా శరీరంలో స్థిరత్వం తీసుకొచ్చే కొన్ని సరళమైన ప్రక్రియలు వాళ్లకి నేర్పించామంతే. వాటి ద్వారా వాళ్లు మధుమేహం నుంచి బయటపడగలిగారు. శాంభవి మహాముద్రకు కూడా అలా చేయగల సామర్థ్యం ఉంది. ఒక్కసారి వ్యవస్థ క్రమబద్ధమైతే మధుమేహం పోవడాన్ని మీరే చూస్తారు. అయితే మీరు దాని నుంచి మరింత త్వరగా, మరింత సమర్థవంతంగా బయటపడాలనుకుంటే, మీరు గనక మాతో ఒక 6 వారాలు పాటు ఉంటే, దాదాపు 70% మందికి 6 వారాల్లో మధుమేహం పోయేలాగా చూస్తాం. కొంతమంది ఉంటారు, వాళ్ళు బహు తీయగా తయారై ఉంటారు. వాళ్లకి ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టచ్చేమో. కానీ కనీసం 70% మంది 6 నుంచి 8 వారాల్లోపు దాని నుంచి బయటపడతారు. మీకు మధుమేహం ఉన్నట్లయితే సిద్ధవైద్యంలో శక్తివంతమైన విధానాలు ఉన్నాయి, మేము అది చేయగలం. అయితే సిద్ధవైద్యం కొంచెం చేదుగా ఉంటుంది. మీ మధుమేహం మిమ్మల్ని మరీ అంతగా బాధించినట్లయితే మీరు అంతటి చేదు మందు తీసుకోలేరు. అలాంటప్పుడు ఆయుర్వేదం ఎంచుకుంటాం. సిద్ధవైద్యం కొద్దిగా ఆయుర్వేదం, సరైన ఆహారం, ఇంకా ఎక్సర్సైజ్తో దీన్ని సులువుగా సరిచేయచ్చు. చిరుధాన్యాలు ఉడకడానికి సమయం పడుతుంది. అవి బియ్యం కంటే కొంచెం ఎక్కువసేపు ఉడుకుతాయి. కానీ అవి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శక్తిని చాలా నెమ్మదిగా విడుదల చేస్తాయి. అంటే చిరుధాన్యాలు తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగడం అనేది అస్సలు జరగదు. ఆహారంలోని గ్లూకోజ్ భాగాన్ని అవి చాలా చాలా మెల్లగా విడుదల చేస్తాయి. కాబట్టి మరీ ముఖ్యంగా ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో లేదా మధుమేహం ప్రాణాంతకంగా ఉందో, రాగి ఇంకా ఇతర చిరుధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి.